monkey! మన దేశంలో విచిత్ర పరిస్థితి. మొదటిది, భారతదేశం పేద దేశం, అందువల్ల బుల్లెట్ ట్రైన్లు వద్దు. కానీ భారతదేశం వద్ద ఎంత ధనం ఉందంటే లక్షల మంది రోహింగ్యాలను పోషించగలదు. ఇకపోతే రెండవది, మసీదు కోసం దేశంలో 56 మంది పెద్ద గొప్ప ఖరీదైన వకీళ్ళు ఉన్నారు. మందిరం వైపు నుంచి మాత్రం ఒక్క సుబ్రహ్మణ్య స్వామి అయినా హిందూ మతత్వం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇకపోతే మూడవది, దేశంలో జిఎస్టీకి విరోధంగా కనిపిస్తుంది, కానీ కొన్ని వర్గాలలో జనసంఖ్య విపరీతంగా పెరిగి దేశ వనరులపై ఒత్తిడి పెరగటం మీద విరోధం కనిపించిందా? తమాషా ఏంటంటే, ఇద్దరు పిల్లలున్న వాళ్ళు ట్యాక్స్లు కడతారు, 10 మంది పిల్లలున్న వాళ్ళు సబ్సిడీలు తీసుకుంటున్నారు. ఇది మన దేశం పరిస్థితి. మరొక తథ్యం, భారతదేశం గొప్పది, వీరుల నిధి, అయినా మొఘలుల బానిసైంది ఎందుకు? లోపలి వ్యక్తులే బయట వారికి సహాయం చేశారు కనుక. పరిస్థితి ఈనాటికి అదే జరుగుతుంది. మోడీ హిందుత్వం కోసం నిలబడితే ఇతర భ్రమిత హిందువులు అతన్ని చిరిపేయటానికి నిలబడ్డారు. లక్షల హిందువులను చూశాను మోడీకి విరోధంగా నిలుస్తూ. ఒక ముస్లింని చూపించండి, ఒక వయసుకి విరోధంగా నిలిచిన వాడుంటే. హిందూ తన పతనానికి తానే స్వయంగా కారణమవుతున్నాడు. కాస్త ఆలోచించండి. జై హింద్.